శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వ్యూ న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నగరంలో ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఎగరవేసి త్యాగధనులను నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోరామాస్క. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. దేశం కోసం ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడిన నేతలు అధికారులు. ఘనంగా ముగిసిన కీర్తిశేషులు బత్తుల రామాంజిరెడ్డి, చక్క శ్రీను, కరేటి కోటమ్మల జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీలు. క్రీడాకారులు క్రీడారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి. భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుండి జిల్లా కలెక్టర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశ సమగ్రతను పెంపొందించేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని కోరారు. భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను కలెక్టర్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, సంతనూత్రపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, జాయింట్ కలెక్టర్ వెంకటమురళి, ఏఎస్పీ రవిచంద్ర, ఓఎస్డి చౌడేశ్వరితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సకటంగా బయలుదేరుతున్నారు. వారి వెను వెంటనే మన జిల్లా ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు మరియు పెరేడ్ కమాండర్ ఓ శేషిరెడ్డి గారు ఉన్నారు. ఏ దేశమేగిన ఎందు కాలిడిన హరసే కంటి హరసే కంటింజెంట్ ఎస్ సునీల్ బాబు, థర్డ్ కంటింజెంట్ కె మాల్యాద్రి, ఫోర్త్ కంటింజెంట్ వైఎస్ఆర్ కె ప్రసాద్, ఫిఫ్త్ కంటింజెంట్ పోలీస్ కంటింజెంట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకు వారందరికీ ఉన్నారు. వయోభారం చేత రాలేకపోయారు. విచ్చేసినటువంటి ప్రకాశం పంతులు గారి మరోడైనటువంటి గోపాలకృష్ణ గారిని ఎస్పీ గారు, అలాగే మన జిల్లాలో 1,39,008 మందికి మరి 2,23,00,000 రూపాయలు వారి ఖాతాలలోకి జమ చేయడం జరిగింది. 62,23,00,000 రూపాయలు 79,464 మందికి గాను ఇప్పటి వరకు 32,000 మంది సాంప్రదాయ వృత్తిదారులు, చిరు వ్యాపారులకి 10,000 రూపాయలు చొప్పున 32,00,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. స్త్రీనిధి కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో 33,002 సంఘ సభ్యులకి 165,51,00,000 రుణాలు మంచుటకు లక్ష్యంగా నిర్ణయించుకొనగా ఇప్పటివరకు 31,712 మంది సంఘ సభ్యులకి 160,30,00,000 రుణాలను ఇవ్వడం జరిగింది. మరి మెట్రిక్ అనంతరం కోర్సులు చదువుతున్న 33,512 మంది ఎస్సీ విద్యార్థిని విద్యార్థులకు 23,00,000 రూపాయల ఉపకార వేతనాలు మంజూరు చేయడం జరిగింది. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైకాపా నగరాధ్యక్షులు సింగరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ జలీల్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కటారి రామచంద్రరావు, కుప్ప రంగసాయి, విద్యుత్ శాఖ డైరెక్టర్ జె రమాదేవి, మాజీ కౌన్సిలర్లు చింతపల్లి గోపిచంద్, పసుపురెట్టి శ్రీనివాసరావు, దామరాజు క్రాంతికుమార్, వెన్నపోస వెంకటరెడ్డి, బత్తుల కాశయ్య, జడా వెంకటేష్, నాడవ వెంకట్రావు, జి వెంకారెడ్డి, నత్తల భీమేష్, తోటపల్లి సోమశేఖర్, కాకుమని సునీల్, షేక్ మున్ని, మీరావలి, దాసర్ కరుణాకర్తో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అయిపోయింది డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యమైన దేశం అది మన భారతదేశం. అందుకు ఆ ప్రజాస్వామ్యంగా ఎటువంటి చట్టాలు చేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలనేది రాజ్యాంగబద్ధంగా తయారు చేసిన రోజు ఇది. ఈరోజు ఒంగోలు పట్టణంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా జరిగింది. బాగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి అధికారానికి వచ్చిన 18 నెలల్లోనే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూడా 90% పైన ప్రజలకి సేవ చేసే కార్యక్రమాల్లో సంక్షేమ పథకాలైనా అభివృద్ధి పథకాలైనా ముందుకు తీసుకొచ్చిన వారు. ఇంకా కూడా చేయాలనేది ఎంతో తపనతో ఉన్న యువకుడు వారికి ప్రజలందరి గురించి కూడా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలనేది నేను మాగుంట కుటుంబం తరఫున నేను కూడా కోరుకుంటూ గణతంత్ర దినోత్సవానికి సందర్భంగా వచ్చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు, థ్యాంక్ యూ. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నూకసాని బాలాజీ మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి అందరికీ సమాన హక్కులు కల్పించారన్నారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొఠారి నాగేశ్వరరావు, కుసుమకుమారి, కేశన శేషమ్మ, నిడమనూరి రమేష్, కె శ్రీనివాసరావు, టి అనంతమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా గొప్ప సుదినం. భారతదేశానికి సర్వసత్తాగా గణతంత్ర రాజ్యంగా మార్పు చెందినటువంటి రోజు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే ఒక రాజ్యాంగం ఏర్పరచుకుని ఆ రాజ్యాంగం ప్రకారం నడవటానికి పూర్తి స్వాతంత్రం సాధించుకున్నటువంటి 1950 జనవరి 26వ తేదీ అది ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మరి భారత రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో, భారత రాజ్యాంగం ఏదైతే పొందుపరిచిందో నాయకాంశాలను, ఇవాళ భారతదేశంలో నుండి విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు అందరూ కూడా ఒక లౌకిక రాజ్యంగా ఉండి సర్వసత్తాగా ఒక భారత ప్రభుత్వంగా పరిపాలన చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని పొందుపరిచింది. ఆ రాజ్యాంగానికి ఏదైతే ఆనాటి అంబేద్కర్ గారు గౌరవనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు అనేక శ్రమకూర్చి అనేక కష్టాలు అనుభవించి కూడా భారతదేశం ఒక బృహత్తరమైన రాజ్యాంగాన్ని ఏర్పరచడంలో చాలా కృషి చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలులోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు శ్రీ శంకర సాయిబాబా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఫలాలు అట్టడుగు ప్రజానీకానికి అందినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిరక్షించినట్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిట్టెం ప్రసాద్, మలగ రమేష్, వల్లంశెట్టి ఆంజనేయులు, కూటాల అంజయ్య, చనపతి రాంబాబు, రాయని రమేష్, పిల్లి రాజేష్, మేడిశెట్టి సుబ్బారావు, బొత్తుల రామకృష్ణ, షేక్ సుబానీ, ఇర్ఫాన్, వీర మహిళలు బొందెల శ్రీదేవి, ప్రమీల, కోమలి తదితరులు పాల్గొన్నారు. 72వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈనాడు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో భారత జాతీయ జెండాని ఎగరవేయటం జరిగింది. దీనిలో జనసేన కార్యకర్తలంతా పాల్గొనటం, ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క
రిపబ్లిక్ డేని గురించి నాటి భారత రాజ్యాంగాన్ని రచించి 72 సంవత్సరాలు అయ్యింది. ఈ రాజ్యాంగ పరంగా మనని మనము ఎలా పరిపాలించుకోవాలి అనేటువంటిది రాజ్యాంగంలో చెప్పబడింది. అలాగే కులాలకు పార్టీలకు మతాలకు అన్నిటికీ అతీతంగా పాలన అనేది సాగాలని చెప్పి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి సందర్భం వారి యొక్క ఆధ్వర్యంలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది మనకి రాజ్యాంగం తీసుకురావటం ఈ రోజు నుంచి ఆ రాజ్యాంగం అనేది అమల్లోకి రావటం వల్ల మనము స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రత ఈ యొక్క గాలి వాయువులు పీల్చగలుగుతున్నాము. ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 72 సంవత్సరాల క్రితం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజు కూడా ప్రజలు వాళ్ళకి ఎవరు కరెక్ట్గా చేయగలరో అన్నది ఇంకా తెలుసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. ఎవరిని డబ్బిచ్చిన వాళ్ళకే ఓట్లు వేసి గెలిపించి ఈ రోజుకి ఎంత బాధపడుతున్నారో మేము చూస్తూనే ఉన్నాము. కానీ ఇక మీదటైనా ప్రజలు ఈ గణతంత్ర ఈ రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకొని ఎవరిని ఎన్నుకోవాలో తెలుసుకొని వాళ్ళ హక్కుల్ని సాధిస్తారని కోరుకుంటున్నామండి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల హక్కులను బాధ్యతలను గుర్తిస్తూ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. అయితే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 3 నెలల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. వెంటనే రైతులకు నష్టం కలిగించే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నం ప్రసన్నరాజు, డి రమేష్, మల్లికార్జున, సుబ్బారెడ్డి, ఏఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఉంగరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన సాగించడానికి మరి భారతదేశ ప్రజలకి కానీ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ దిశానిర్దేశం కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో భారతదేశ ప్రజలందరూ కూడా సమానత్వంతో జీవించాలి, కులమతాలకు అతీతంగా భారతదేశ ప్రజాస్వామ్యం ఉండాలి అని చెప్పేసి అనేటువంటి ఏకైక లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి భారత రాజ్యాంగం పట్ల విధేయతతోటి ఈరోజు వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. మరి గత 6 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి వాటిని పాటించకపోవటం అనేది ఏ కోవ కిందకు వస్తుందో మరి పెద్దలే చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. ప్రకాశం జిల్లా ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశానికి ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ పరిపాలనకు ఏ విధమైనటువంటి రాజ్యాంగం కావాలో అదే రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు భారతదేశానికి అందించిన రోజు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన రాజ్యాంగంగా ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటా ఉన్నాయి. మన పక్క దేశాలు చూస్తూ ఉంటే చాలాసార్లు రాజ్యాంగాన్ని మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మన ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ రాజ్యాంగాన్ని గౌరవించకుండా, ఈ రాజ్యాంగాన్ని ఫాలో కాకుండా, ఈ రాజ్యాంగాన్ని అమలు చేయకుండాటువంటి దుర్భాగ్యమైన పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి గణతంత్ర శుభాకాంక్షలు. ఈరోజు 72వ గణతంత్ర వేడుకలు జరుపుకున్న శుభ సందర్భంగా రాష్ట్రాలైనా కేంద్రాలైనా ప్రభుత్వాలు గమనించాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఆ రోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా దాన్ని పొందుపరిచిన విధానాన్ని గౌరవించాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యాంగమే శాశ్వతమని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఒంగోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 3 వందల జెండాను తహసీల్దార్ చిరంజీవి ఆవిష్కరించారు. మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ చేరువయ్యే విధంగా రెవెన్యూ శాఖ నుంచి ఒంగోలు మండలంలో తహసీల్దార్గా నేను
నాయక క్షేత్ర సిబ్బంది అట్లాగనే మా జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం అట్లాగనే డివిజన్ యంత్రాంగం ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా తప్పకుండా 100కి 100% పబ్లిక్ కి సర్వే చేయడానికి మేము శాశక్త్ర ప్రయత్నిస్తూ ఉన్నాం ఆ దిశగా మేమందరం కూడా సక్సెస్ఫుల్ గా పయనిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజున మన ప్రకాష్ జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క సేవలు గుర్తించి ఈ రోజు నాకు ఒక బెస్ట్ అవార్డు కూడా తాసలార్ అవార్డు కూడా ఇవ్వడానికి కూడా ఇవాల ఆమోదించడం జరిగింది సో ఈ రోజు కలకత్తా క్షేత్రం మీదగా అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒంగోలు రెవెన్యూ డివిజన్ కార్యాలయం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనులు స్ఫూర్తిగా సిద్ధించిన స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగాన్ని 3 సంవత్సరాల తర్వాత తీసుకోవడం జరిగిందని అన్నారు ప్రజలందరికీ ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు మన ఉత్సవం చాలా పవిత్రమైంది. ఒకటేంటంటే ఈరోజు మనకందరికీ కూడా ఏవైతే స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గొప్ప దినం. ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరిగింది. ఎందుకు అని అంటే మొట్టమొదట వచ్చినప్పటి నుండి మనకు ప్రజాస్వామ్యం నిలబడింది. ప్రజల ఆకాంక్షలు ప్రజల ఆశలు నెరవేరాయి అంటే కేవలం ఈ రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులు బాధ్యతల వల్లే. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈరోజు కాబట్టి మనం ఈరోజు ఈ ఉత్సవం జరుపుకుంటున్నాము. ఆ రాజ్యాంగానికి గౌరవంగా ఉంటూ ఆ రాజ్యాంగాన్ని పాటిస్తూ మనము హక్కులు ఎలాగైతే ఉపయోగించుకుంటున్నామో బాధ్యతలను కూడా అలాగే నిర్వర్తిస్తూ మనకి ఈ రాజ్యాంగాన్ని ప్రసాదించిన మన రాజ్యాంగ నిర్మాతలకి స్వాతంత్ర సమరయోధులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము ఈ హక్కులు విధులు బాగా పాటిస్తూ మన దేశాన్ని ముందుకు తీసుకుపోయేటట్లు అభివృద్ధి పథంలోకి తీసుకుపోయేటట్లు అందరి కలిసిమెలిసి ఉండేటట్లు కుల మత ప్రాంతీయ విచక్షణ లేకుండా అందరం కలిసిమెలిసిగా ఒకటేగా ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సుంకర ఓబుల్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భారతీయులు అందరూ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. దేశం కోసం ఎంతోమంది మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కేసీహెచ్ వెంకయ్య, బీవీ రెడ్డి, పి రామసుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చల్ల రామిరెడ్డి, రాధాకృష్ణమూర్తి, సీనారెడ్డి, రంగారెడ్డి, జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మారెడ్డి, బొమ్మరిల్లు నిర్వాహకులు ఖాసీం, సుజాతతో పాటు బొమ్మరిల్లు చిన్నారులు పాల్గొన్నారు. మన నాయకులు అందరూ కలిసి రాజ్యాంగాన్ని 3 సంవత్సరాలు నిర్విరామ కృషితో తయారు చేశారు. మనకి పూర్తి స్వాతంత్ర దినం అంటే గణతంత్ర దినం రిపబ్లిక్ డే 50/20/26 తారీఖున మనకి సంప్రాప్తి ఇచ్చింది. ఈ విధంగా మనం అందరం కూడా ప్రస్తుతం జరుపుకోవాలని మీ అందరూ ఇక్కడికి వచ్చి మా వాకింగ్ ట్రాక్ కాడ ఈ ఉత్సవానికి అందరూ తిలకించాలని కోరుకుంటూ ఉన్నా. టోటల్గా వరల్డ్ అంతా భారతదేశం ఒక చాలా భయంకరమైన ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే కిక్కిరిసిన జనాభా ఉంటుంది. నాకు తెలిసి బీబీసీ కూడా చెప్పింది ఢిల్లీ కూడా సగం మంది వెళ్ళిపోతారని. మన భారతదేశంలో ఉన్న జనాభా ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ, ఈ జబ్బు కూడా అంటువ్యాధి కాబట్టి చాలా ఎక్కువ మంది చనిపోతారని వరల్డ్ మొత్తం చెప్పింది. బట్ మన భారతదేశం మేరా భారత్ మహాన్ అని ఎంత జాగా కంట్రోల్ చేసిందంటే దీన్ని, ఇప్పుడు జనాభా ఎక్కువ ఉంది. పర్సంటేజ్ చూసుకుంటే ఇతర దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఉన్న అమెరికా పర్సంటేజ్ చూసుకుంటే టోటల్గా మంచి చాలా తక్కువ మనకు ఎఫెక్ట్ అయింది. పోతే మరణాలు కూడా చాలా తక్కువ జరిగినాయి. వాకర్స్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్ యూత్ గ్రూప్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టుగా నిజంగా ఎంతోమంది త్యాగం వల్లే మనం ఈరోజున ఇక్కడ ఉండి ఇంత సంతోషంగా
మనం ఈ ఫ్లాగ్ హాస్టింగ్ అనేది జరుపుకుంటున్నాం. అదేవిధంగా పిల్లలను కూడా మనం చక్కగా మంచిగా చదివించి వాళ్ళ ఉన్నతికి మనం పాటుపడి వాళ్ళు మంచి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. అలాగే టీచర్స్ అందరూ కూడా మంచి కృషి చేయాలి పిల్లల గురించి అని నేను కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. క్రీడాకారులు క్రీడా రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒంగోలులోని మంగమూరు డొంకలో కీర్తిశేషులు బత్తుల రామాంజిరెడ్డి, చెక్క శ్రీను, కరేటి కోటమ్మల జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రికెట్ పోటీల్లో జిల్లా నలుమూలల నుండి క్రీడా జట్లు ఉత్సాహంగా పాల్గొని తమ అద్భుత క్రీడా ప్రదర్శనను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అజయ్ లెవెన్స్, సునీల్ లెవెన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా అజయ్ లెవెన్స్ జట్టు విజయ కేతనం ఎగరవేసింది. ఈ సందర్భంగా విజేతలు గెలుపొందిన క్రీడా జట్టును అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతోగానో దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడా జట్లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓబుల్రెడ్డి, అద్దెపల్లి సునీల్, కరేటి నాగరాజు, నాగేశ్వరరావు, అమర్, ప్రసాద్, శివ, సాయిరెడ్డి, అంకమ్మరావుతో పాటు 33వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం ఈరోజు మంగమూరు డొంక యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మనం చేసుకోవడం జరుగుతుంది. దీనికి మీరందరూ పూర్తిగా మొత్తం ఈ టోర్నమెంట్కి ఒక 60 టీములు వచ్చింది. ఈ 60 టీముల్ని జాగ్రత్తగా ఈ 15 రోజులు సక్సెస్ఫుల్గా చేసినందుకు ఈ కమిటీ సంబంధించిన పెద్దలు పొట్టే శ్రీనివాసరావు, సునీల్, నగేష్, కట్టా సురేష్, అమర్ అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరి పేర్లు సరిగ్గా తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన 60 టీంలో ఉన్న వ్యక్తులకి, ఇక్కడ గెలిచిన వ్యక్తులకి అందరికీ నా ధన్యవాదాలు. ఒక గర్భ లేకుండా ప్రశాంతంగా సక్సెస్ఫుల్ చేసి వాళ్ళ జ్ఞాపకార్థాన్ని మనం చిరస్మరణీయంగా గుర్తుపెట్టిన విధంగా చేసినందుకు భక్తుల రాజమోహన్ రెడ్డి గారు, కీర్తి చేసిన చెక్క శ్రీను గారు, కరేటి కోటమ్మ గారి జ్ఞాపకార్థం మనకు 60 టీంలు వచ్చినంటే చాలా గొప్పగా చెప్పుకోవాలి. మా టీంలో నేను కబడ్డీ నేషనల్ ప్లేయర్ను, 1991లో కబడ్డీ నేషనల్ ప్లేయర్ను మన ఏపీ తరఫున ఆడిన్నాను. నాకు రూల్స్ రెగ్యులేషన్స్ అని తెలిసిన 60 టీంలు వచ్చి ఉంటే బాగా వచ్చినట్టు. ఏ ప్రశాంతంగా జరిగింది మన టీము. నేను వచ్చి 2-3 రోజులు చూశాను ఇక్కడ ప్రశాంత ఎటువంటి గొడవలు లేకుండా జరిగిందంటే నేను మెచ్చుకుంటాను. ఇక్కడ మేనేజ్మెంట్ వారిని కానీ ఇక్కడ వాళ్ళ వాలంటీర్లు కానీ చాలా మెచ్చుకుంటున్నాను. అందువల్ల జీవితంలో పోరాడాలి, సమస్యలు రావాలి. ఆ సమస్యలు వచ్చి గెలిచినోడు మనిషి కానీ ఏమీ లేకుండా వడ్డించిన విస్తరగా ఉంటే మాత్రం అది జీవితం కాదు. అన్ని రుచులు ఉన్నప్పుడు మాత్రమే అది భోజనం అయితే అన్ని విధాల ప్రవేశం ఉండాలా. అందువల్ల మీరు ఇంతమంది యువకులు ఎంతమంది ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ టెంట్ వేయకుండానే జామాలు చెట్లుండి అలిచిపోతాడు కూర్చోవచ్చు. ప్రకాశం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ఒంగోలు నగరంలో ప్రారంభించారు. రాజీవ్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, గోపిరెడ్డి, ఓబుల్రెడ్డి, గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘం బలోపేతానికి సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పురుని శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, సిబిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ పాలక మండలి సభ్యులు రామిరెడ్డి, నితిన్ రెడ్డి, విజయరెడ్డి, అధికార ప్రతినిధి శంకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, కామేశ్వరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. గతంలో నేను చేపల శ్రీనివాసరెడ్డి ఈ ఒంగోలులో ఈ రెడ్డి సంఘం పెట్టినప్పుడు పూర్తి సహకారం ఇచ్చి అక్కడ ఆ రోజు పెట్టి మా వంతు మేము పేద విద్యార్థులకి బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయ సహకారం కోసం ఆ రోజు మేము అందరం అనుకొని ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బందులు ఉన్నా వాటికి సహకారం ఉండేదానికోసంగా ఆ రోజు పెట్టడం జరిగింది. అది రోజు దినదినాభివృద్ధి చెంది అది ఒక బాగానే బలోపేతంగా అది లేని విద్యార్థులకి బాగా ఉపాధి కల్పన కల్పిస్తున్నాం. అంతమందికి సంతోషం. అదేవిధంగా పురిణి శ్రీనివాసరెడ్డి కానీ వెంకటేశ్రెడ్డి కానీ విజయ్ కానీ వీళ్ళందరూ అదే పద్ధతిలో దీన్ని అభివృద్ధి చెందిస్తారని, గౌరవాన్ని నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలుపుతూ పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా మనం కష్టపడతాం. మన పొలాల్లోనో ఫ్యాక్టరీలోనో కంపెనీలోనో ఏదో ఒకటి ఎక్కడో సార్ సంపాదించుకుంటున్నాం. తర్వాత మనకి మన నాయకులు ముందుకు పోయినప్పుడు వాళ్ళకి అండదండగా ఉంటున్నాం. ఇదంతా రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. కాబట్టి ఇది మనసారా మనం రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా మీరు అందరూ ఉండాలని నేను మనసారా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ
विधा मन अंदर मुंकालू अवकाश श्रीनिवास रेड्डी गारी वेंकटेश्वर रेड्डी गारी अंदर धन्यवाद जय हिंद मन दर मन राजशेखर मन सीएम जगन मोहन रेड्डी गारी दिल्ली अंदर कल से मन को पनता काबी अन्नी जिल अंदर वी मन तो एकीभवी मन संघम या కోరికలు ఇట్లాంటి డిమాండ్స్ అన్ని మనం నెరవేర్చుకోవాలని అందరం కలిసి రావాలని కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగంలో కొద్ది మందికే ఓటు హక్కు కావాలని కోరితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళా వసంతరావు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ ప్రథమ పౌరుడికి పేదవారికి సమానంగా ఉండేది ఒక్క ఓటు మాత్రమే అని అన్నారు. అంబేద్కర్ను అందరూ గుర్తించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పి నాగార్జున, జిల్లా కార్యదర్శి వెంకట్రావు, అనిల్, శ్రీనాథ్, వినోద్, గురవయ్య, తెరళ సంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఓటర్ ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు ఈ దేశంలో అందరూ విగ్రహాలకు పూలదండలు మరి ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాలకు పూలదండలు వేసుకొని జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాం. మరి గతంలో 1950 జనవరి 25న ఎన్నికల కమిషన్ ఏర్పడితే 2011 నుంచి మన దేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఆనాడు గాంధీ గారు ఈ దేశంలో మెట్రిక్యులేషన్ చదివి భూమి పన్ను కట్టేటటువంటి వారికే ఓటు హక్కు ఇవ్వాలా అని చెప్పడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో పుట్టి ఉండి మరి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆడ మగ తేడా లేకుండా లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ దేశంలో పుట్టినటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పిస్తున్నట్లు రాజ్యాంగంలో రాయటం జరిగింది. ఒంగోలు నగరంలోని పాత మార్కెట్ వద్ద గల సెయింట్ తెరిసా చర్చినందు వారం రోజులుగా జరుగుతున్న క్రైస్తవ సమైక్యత వారోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. వాటికన్ ఆధ్యాత్మిక నగరం పోప్ ఫ్రాన్సిస్ ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమైక్యత వారోత్సవాలు నిర్వహించారు. పాస్టర్ ఎండూరు హృదయరాజు ఆధ్వర్యంలో జరిగిన ఒంగోలు నగరంలోని వివిధ డినామినేషన్ ఆధ్యాత్మిక సంఘ కాపరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాస్టర్ డాక్టర్ అగస్టిన్, షామ్యల్ పాల్, విలియం కేరీ, రవికుమార్, సుబ్బారావు, ఇమానుయేల్, దానియేల్, కె సామ్రాట్తో పాటు పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. పునిత పౌలు భక్తుని యొక్క మనోపరివర్తన రోజు కాబట్టి 25వ తారీఖు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో అందరం కలుసుకొని ఈ యొక్క పాస్టర్స్ అందరిని కూడా ఆహ్వానించి ఉన్నాము. ఈ యొక్క ఐక్య క్రైస్తవ సంఘాల ఆరాధన క్రమంలో పాల్గొనడానికి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు కాబట్టి మరొకసారి ఈ యొక్క సమైక్యంగా అందరు పాస్టర్లు కలిసి మేము ప్రార్థిస్తున్నాము. మేమందరం ప్రేమతో ఐక్యంగా ఉంటామని గొప్ప అభయము కూడా అందరికీ వసగబడుతూ ఉంది. దేవుడు మమ్మల్ని అందరిని దీవించి మా సంఘాలను మరియు సంఘ కాపర్ల ద్వారా అనేక అద్భుత కార్యములు చేయాలని ప్రార్థన చేసుకుందాం. వేరియస్ డినామినేషనల్ చర్చెస్, ఐ హియర్ బై ఎక్స్టెండ్ ద ఫుల్లెస్ట్ greetings for the glory of thy heavenly father and for the united kingdom that to come into this world, and we appreciate the services that are being rendered by this church and also by the world council of churches all over the world. ఇది ఈ బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.